పాడూరు మండలం కాడలి పంచాయతీ వర్తనపల్లి గ్రామానికి చెందిన దప్పుడు వెంకటరమణ అనే వ్యక్తిపై పాతకక్షల కారణంగా ప్రత్యర్థి వర్గం వ్యక్తులు అదే గ్రామానికి చెందిన దప్పుడు రవీంద్రపై దాడి చేశారు. ఈ దాడిలో వెంకటరమణకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వర్తనపల్లి గ్రామంలో దప్పోడి వెంకటరమణ అనేటువంటి వ్యక్తి మీద ఈరోజు అధికారంలో ఉన్నామని అధికార మదంతో మొన్న సర్పంచ్గా గెలిచినటువంటి బసవన్న గారు ఎమ్మెల్యే గారి యొక్క దన్నుతో ఈరోజు ఆయన మీద హత్యాయత్నం చేసినటువంటి దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి దాడులు ఇలాంటి హత్యాయత్నాలు చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష వేయాలి. కానీ ఈరోజు పోలీసు వారు కూడా దాన్ని స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే దప్పుడు వెంకటరమణకి జరిగినటువంటి దాడిని మహిళలంతా కూడా మాకు న్యాయం జరిగేదాకా ఎవరైతే బస్వం ద్వారా ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు నాగార్జున వంటి వ్యక్తులందరినీ ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మొత్తం మహిళలంతా కూర్చొని మేము ఆయనకి న్యాయం జరిగేదాకా కూడా పోరాటం చేస్తామని మరొకసారి గట్టిగా ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ బసవనగారు కానీ ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇది పోలీసు వారు కానీ అధికారులు కానీ స్పందించి న్యాయం చేయాల్సిందిగా మరొక్కసారి తెలియజేస్తున్నాం.